नमस्ते जेएल टीवी वार्तलकु स्वागतम नेनु मुरली। विशाख जिल्लालो करोना सेकेंड वेव विलय तांडवं चेस्तुंदी। रोजुकु वंदल संख्यलो पॉजिटिव केसुलु नमोदवुतुन्न नेपथ्यंलो जिल्ला यंत्रांगं अप्रमत्तमैंदी। वैरस् नियंत्रणकु नैट् कर्फ्यू अमलु चेस्तुन्नारु। मरोवैपु सेकेंड वैक्सिनेशन प्रक्रियनु कोनसागिस्तुन्नारु। జిల్లాలో 160 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 హాస్పిటల్స్, 16 వైద్య విధాన పరిషత్లతో వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. కలెక్టర్ విజయచంద్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కాబట్టి 7 టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కేజీహెచ్లో ఏర్పాటు చేస్తున్నాం, చెస్ట్ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నాం, అదేవిధంగా సైకియాట్రీలో ఏర్పాటు చేస్తున్నాం. ఐ హాస్పిటల్, ఈఎన్టీ మాత్రము కోవాక్సిన్కి పక్కన పెట్టి ఉంచాం. సో ఇది కొంచెం హైలైట్ చేయండి. టీచింగ్ హాస్పిటల్స్ 7 ఉన్నమాట మీకు అందరికీ తెలిసిందే. దీంట్లో మనం అటు గోషా హాస్పిటల్ కానీ, సైకియాట్రీ హాస్పిటల్ కానీ, చెస్ట్ హాస్పిటల్ కానీ, కేజీహెచ్ ఈ నాలుగిట్లో కూడా కోవిషీల్డ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆర్ఈహెచ్ రీజనల్ ఐ హాస్పిటల్ కానీ, ఈఎన్టీ హాస్పిటల్లో మాత్రం మనం కోవాక్సిన్ ఎక్స్క్లూజివ్గా పెడుతున్నాం. కేజీహెచ్లో మాత్రం 2 ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఎక్కువ మందికి, కొంతమంది కోవాక్సిన్ తీసుకున్నారు, ఎక్కువ మంది కోవిషీల్డ్ తీసుకున్నారు, కాబట్టి 2 వేరువేరుగా వేరే వేరే బిల్డింగ్స్లో సూపరింటెండెంట్ కేజీహెచ్ ఏర్పాటు చేస్తారు. కమింగ్ టు కోవాక్సిన్, చాలా తక్కువ మంది, ఎక్కువగా కూడా జీవీఎంసీ ప్రాంతంలోనే కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 6700 పైచిలకు మంది కూడా సెకండ్ డోస్కి డ్యూ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ చాలా మైనారిటీ ఉన్నారు, ఎక్కువ జీవీఎంసీ ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళ కోసం నేను ఇందాక చెప్పినట్టు 2 వేరువేరు వ్యాక్సిన్స్, సో కన్ఫ్యూజన్ లేకుండా వీళ్ళకి సపరేట్గా కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేశాం. అవి దయచేసి మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా హైలైట్ చేయవలసిందిగా కోరుతున్నాం. స్వర్ణ భారతిలో కోవాక్సిన్కి ఎక్స్క్లూజివ్ సెంటర్ పెడుతున్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా కేజీహెచ్లో సపరేట్ బ్లాక్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఆఫ్ కేజీహెచ్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఆఫ్ కేజీహెచ్లో ఎక్స్క్లూజివ్గా కోవాక్సిన్ పెడుతున్నాం. అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ అనకాపల్లి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి ఉన్న సంగతి మీకు తెలిసిందే. కాకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 2 మిక్స్ అవ్వకుండా సపరేట్గా మనం కోవాక్సిన్ పెడుతున్నాం. అదేవిధంగా రీజనల్ ఐ హాస్పిటల్ ఎక్స్క్లూజివ్ కోవాక్సిన్, ఈఎన్టీ హాస్పిటల్ ఎక్స్క్లూజివ్ కోవాక్సిన్, టీబీ కంట్రోల్ సెంటర్ నర్సీపట్నం అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పాడేర్, డిహెచ్ పాడేర్, ఈ హాస్పిటల్స్లో మాత్రం ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు. 2 కూడా వేరే వేరే బ్లాక్స్లో మనం ఏర్పాటు చేస్తున్నాం. మరొకసారి కోవిషీల్డ్ రిపీట్ చేస్తున్నా చూడండి, 160 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు, 4 టీచింగ్ హాస్పిటల్స్తో పాటు, 16 వైద్య విధాన పరిషత్, ఇందాక కవర్ చేయలేదు నేను, వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ అంటే అందులో మీకు తెలిసిన విషయమే, 12 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 2 ఏరియా హాస్పిటల్స్ అరకు నర్సీపట్నం ఉన్నాయి, 2 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ పాడేరు అనకాపల్లి ఉన్నాయి. సో ఒక విధంగా కోవిషీల్డ్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్టింగ్ ఫ్రమ్ 160 పిహెచ్సిలు, వైద్య విధాన పరిషత్ 16 హాస్పిటల్లు, టీచింగ్ హాస్పిటల్స్లో. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.